తెలంగాణ అసెంబ్లీలో అత్యంత ముఖ్యమైన ప్యానెల్లో ఒకటైన పీఏసీ చైర్మన్ నియామకంపై బీఆర్ఎస్ వర్గాల్లో ఆసక్తికర చర్చ మొదలైంది. రాష్ట్ర ఆదాయ వ్యయాలను ఆడిట్ చేసే బాధ్యత పీఏసీపై ఉంటుంది. సాంప్రదాయంగా ప్రధాన ప్రతిపక్ష పార్టీ నిష్పాక్షికమైన ఆడిటింగ్ ని నిర్ధారించడానికి ఆ పదవికి ఒక శాసనసభ్యుడిని ప్రతిపాదిస్తుంది. వారిని స్పీకర్ అపాయింట్మెంట్ చేస్తారు. అయితే అనేక అంశాలు అడ్డు రావడంతో పీఏసీ చైర్మన్ నియామకానికి సమయం లేకుండా పోయింది. ప్రస్తుతం ఈ పదవికి పలువురు సీనియర్ నేతల పేర్లు పరిశీలిస్తున్నట్లు బీఆర్ఎస్ వర్గీయులు చెబుతున్నారు. ఈ పేర్లలో మాజీ మంత్రులు కూడా ఉన్నారు. హరీష్ రావు గత ప్రభుత్వంలో ఆర్థిక శాఖ మంత్రిగా ఉండడం ఇంటి మనిషి కావడంతో ఆయననే పీఏసీ చైర్మన్ గా ఎంపిక చేయనున్నట్టు తెలుస్తోంది. తెలంగాణ అసెంబ్లీలో అత్యంత ముఖ్యమైన ప్యానెల్లో ఒకటైన పీఏసీ చైర్మన్ నియామకంపై బీఆర్ఎస్ వర్గాల్లో ఆసక్తికర చర్చ మొదలైంది. రాష్ట్ర ఆదాయ వ్యయాలను ఆడిట్ చేసే బాధ్యత పీఏసీపై ఉంటుంది. సాంప్రదాయంగా ప్రధాన ప్రతిపక్ష పార్టీ నిష్పాక్షికమైన ఆడిట్ ని నిర్ధారించడానికి ఆ పదవికి ఒక శాసనసభ్యుని ప్రతిపాదిస్తుంది. ఇదే అంశంపై మరింత సమాచారం బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రం నుంచి తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా అంతకంటే ముందుగానే పీఏసీ చైర్మన్ ఎంపిక చేసుకోవడం అనేది ఒక ఆనవాయితీగా వస్తుంది. గడిచిన పదేళ్ళుగా మనం చూసాం కూడా బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీలో అలాంటి వాతావరణం కనపడలేదు. అంటే గీతారెడ్డికి ఒక స్థాయిలో ఉమ్మడి రాష్ట్రంలో చేశారు, దాని తర్వాత ప్రతిపక్ష హోదా లేదు అనేటువంటి ఉద్దేశంతో బీఆర్ఎస్ పార్టీ పీఏసీకి కేటాయించని పరిస్థితి మనం చూసాం. కానీ ప్రజెంట్ 39 మంది ఎమ్మెల్యేలు సంఖ్యాబలం ఉన్న నేపథ్యంలో, రీసెంట్ గా ఒక సభ్యుడు ఓడిపోయిన నేపథ్యంలో 38 మంది బీఆర్ఎస్ పార్టీకి సంఖ్యాబలం ఇస్తే ఖచ్చితంగా పీఏసీ చైర్మన్ గా అంటే పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్పర్సన్ గా నియమించాల్సిన అవసరం ఉంటుంది. స్పీకరు అపాయింట్మెంట్ చేస్తారు. అయితే ప్రజెంట్ బీఆర్ఎస్ పార్టీలో ఎవరిని నియమిస్తారు, ఆ కేపబిలిటీ ఎవరికి ఉంది అన్న దాని మీద పెద్ద ఎత్తున బీఆర్ఎస్ లో చర్చ జరుగుతుంది. ప్రజెంట్ 38 మందిలో కేసీఆర్ ఇప్పటికే పార్టీ అధ్యక్షుడిగాను ఫౌండర్ గా ఉన్నారు. కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నారు. అయితే ప్రజెంట్ ఉన్నటువంటి పరిస్థితిలో హరీష్ రావు ఆర్థిక శాఖ మంత్రిగా గతంలో పనిచేసే అనుభవం, పలుసార్లు మంత్రిగా పనిచేసే అనుభవం, ఇప్పటి వరకు ఓటమి చెందిన నేతగా ఉన్నటువంటి హరీష్ రావుకు ఈ బాధ్యత గారు చర్చించినట్టు తెలుస్తోంది. ఇప్పటికే సూత్రప్రాయంగా హరీష్ రావు పేరు ప్రతిపాదించాలని కూడా స్పీకర్ కు చెప్పినట్టుగా కూడా తెలుస్తోంది. అది అనౌన్స్ చేయడమే ఆనవాయితీగా మిగిలింది. ఎందుకంటే వాస్తవానికి ఆర్థిక శాఖ మంత్రిగా చేసిన అనుభవంతో పాటు గతంలో పార్టీని ట్రిబుల్ షూటర్ గా పార్టీని వెన్నుముకగా ఉండడం, ఉప ఎన్నికలు వచ్చినా ఏదొచ్చినా కూడా పార్టీలో వెన్నుముకగా ఉన్నటువంటి హరీష్ రావుకే ఈ బాధ్యత అప్పగించాల్సిన అవసరం ఎంతైనా ఉందని కూడా ఇప్పటికే చర్చ జరిగింది. ఎందుకంటే పబ్లిక్ అకౌంట్స్ కమిటీ అంటే ఖచ్చితంగా ఆ పార్టీకి అంటే కాంగ్రెస్ పార్టీ చేసే తప్పులు కావచ్చు, ముఖ్యంగా ప్రభుత్వం చేసేటువంటి ఆర్థిక సంబంధమైన ఇష్యూలు కావచ్చు, ఆడిటింగ్ కావచ్చు, ఇవన్నీ అంశాల మీద ఖచ్చితంగా కూడా ఆడిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇవన్నీ కూడా ఈ ప్యానెల్ లో చాలా కీలకమైనటువంటి పాత్ర పోయాల్సి ఉంటుంది. ఆదాయ వ్యయాలకు సంబంధించినటువంటి దానిలో పీఏసీలో దీనికి ఖచ్చితంగా హరీష్ రావు గారు కూడా అన్న విషయాన్ని ఆ పార్టీకి చెప్తోంది. అయితే దీంట్లో 2-3 పేర్లు వినబడుతున్నాయి, ప్రధానంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ తో పాటు, అదేవిధంగా కరీంనగర్ సంబంధించినటువంటి జిల్లాకు సంబంధించినట్టు గంగుల కమలాకర్ కావచ్చు, లేదంటే ప్రశాంత్ రెడ్డి కావచ్చు, ఇట్లా 2-3 పేర్లు బీసీ తో పాటు రెడ్డి సామాజిక వర్గం అయితే మరొకరి పేరు ఇట్లా వినబడుతుంది. అయితే హరీష్ రావు అయితే సరి అయినటువంటి వ్యక్తి, ఎందుకంటే ఇప్పటికే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ ఉన్న నేపథ్యంలో హరీష్ రావుకి ఇవ్వడం ద్వారా ఆయన కూడా ప్రయారిటీ ఇచ్చినట్టుగా ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో కేసీఆర్ ఈ రకమైనటువంటి ఆలోచన చేసినట్టుగా తెలుస్తుంది. అందుకని ఖచ్చితంగా మొన్న ప్రభుత్వం వచ్చి 8 నెలలు అవుతుంది, ఫస్ట్ దఫ అసెంబ్లీ సమావేశం జరిగిన టైంలోనే అనుకున్నారు. దాని తర్వాత టైం దొరకలేదు. మొన్న పార్టీ నుంచి పెద్ద ఎత్తున ఎమ్మెల్యేలు వెళ్ళిపోవడం కావచ్చు, దాని తర్వాత పరిణామాలు కావచ్చు, ఎన్ని నేపథ్యంలో అది పోస్ట్ పోన్ అవుతూ వస్తుంది. బట్ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ లో ఈ మధ్య కాలంలో ఖచ్చితంగా దీని మీద పీఏసీ చైర్మన్ గా వేయాలనుకునే దానికి వచ్చినట్టు తెలుస్తుంది. అందుకనే స్పీకర్ ఏ క్షణాలైనా బీఆర్ఎస్ పార్టీ తరఫున తేదీ ప్రకటించే అవకాశం అయితే కనిపిస్తోంది.